ఫస్ట్ అసలు ఈ స్క్రీన్ నాకు చాలా చాలా పర్సనల్. నేను చాలా చాలా అమేజింగ్ సినిమాస్ నేను ఇక్కడ చూశాను. ఐ హ్యాడ్ వన్ ఆఫ్ మై బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ. సర్ప్రైజింగ్లీ యానిమల్ కూడా ఇక్కడ చూస్తాను నేను, ఐ థింక్ ఆరో అనుకుంటా. సో ఈ స్క్రీన్లో 80% స్క్రీన్ ఫిల్ చేసాం. ఐ హోప్ సమ్ డే ఐల్ ఫిల్ ద 100% ఆఫ్ ద స్క్రీన్. ఇది చాలా అసలు ఐ థింక్ చాలా చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్ద పెద్దగా అయింది, బట్ దట్ కల్మినేటింగ్ పాయింట్ వేర్ ఇట్ బికమ్ వెరీ బిగ్ ఇస్ వంశీ గారు. ఆయన ఒక 1 మినిట్ స్నీక్ పీక్ చూసి హీ ట్రస్టెడ్ అస్ మ్యాడ్లీ, అండ్ ద కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ మాకు ఇచ్చింది అయితే ఐ డోంట్ నో అసలు లైక్ మాకే ఇచ్చారో లేదో అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ దీస్ పీపుల్ గేవ్ అండ్ ద కైండ్ ఆఫ్ విజన్ దే సా ఇన్ అస్ వాజ్ రియలీ, ఐఎమ్ ట్రూలీ హానర్డ్ అన్న. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ వెన్ వీ హ్యాడ్ వెన్ నో వన్ వాస్ బిలీవింగ్ ఇన్ అస్. సో యా సందీప్ అన్న, లైక్ వి మెట్ లాస్ట్ టైం, యూ ఆస్క్ మీ 2 questions ఆఫ్ మై ఫిలిం. And you have no idea how much you helped me by asking those 2 questions. Me gurtulede ma questions kuda, but those questions really truly helped me to find the film and find the soul of the film. And I truly admire your craft, your madness. I want to be as brave as you are. Thanks a lot for coming here and gracing this, Anna. Seriously, yeah. What is Gami? Gami ante seeker basically. గమ్యాన్ని గమించేవాడు గామి, క్లారిఫై చేస్తున్నాను, మీనింగ్ ఉంది దానికి. హిస్ బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ హ్యూమన్ టచ్, హిస్ డీపెస్ట్ డిజైర్ ఇస్ హ్యూమన్ టచ్. ఈ 2 లైన్స్ మా సినిమా యొక్క సోల్ని కంప్రెస్ చేస్తాయి. ఈ స్టేజ్లో అంత క్లుప్తంగా చెప్పడమే మంచిదనిపిస్తుంది. ఒక ఎపిక్ ల్యాండ్స్కేప్లో జరిగే ఒక ఇంటిమేట్ స్టోరీ. ప్రతి సినిమాలో మీరు చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికే మేము ఇన్నేళ్ళు కష్టపడ్డాము. ప్రతి సెకండ్ స్క్రీన్ మీద నుంచి అటెన్షన్ పోకుండా ఉండడానికి చేసాం. ప్రతి డీటెయిల్, మా కలరిస్ట్ కావచ్చు, మా సౌండ్ మిక్సర్ కావచ్చు, యూజువల్లీ అలాంటి పేర్లు మనం ఎక్కువగా వినాం. ఇప్పుడు యూజువల్గా యాక్టర్స్ వింటాం లేదా ప్రొడ్యూసర్స్ వింటాం, డైరెక్టర్స్ వింటాం కానీ, బట్ ఈ సినిమా ఈజ్ అ వెరీ క్రాఫ్ట్లీ మేడ్ ఫిలిం. క్రియేటివ్లీ అండ్ టెక్నికలీ టు ఎంగేజ్ ద ఆడియన్స్, మిమ్మల్ని ఒక ఎమోషనల్ ప్లేస్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేసాం మేము. హోప్ఫుల్లీ యూ లీవ్ అవుట్ ద ఫిలిం విత్ అ వెరీ యూనిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఆన్ మార్చ్ 8th మీరు ఒక కొత్త రకమైన తెలుగు సినిమా చూస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.